చందర్లపాడు మండలం తోట రావులపాడు గ్రామంలో గత వారం రోజుల నుండి విషజ్వరాలు ఆ గ్రామాన్ని కుదిపేస్తున్నాయి. ఈ క్రమంలోనే గ్రామంలో 3000 మంది జనాభా ఉండగా ఒక్కొక్క ఇంటికి 2-3 చొప్పున దాదాపు 150 మందికి పైగా జ్వరం బారిన పడ్డారు. జ్వర పీడితులు ఎక్కువ శాతంలో ఉండడం వల్ల ప్రైవేటు వైద్యం చేయించుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. నందిగామలోనే ప్రైవేట్ హాస్పిటల్లో ఆశ్రయించడం జరుగుతుంది. రెక్కాడితే డొక్కాడని ఎక్కువ కుటుంబాల్లో పరిస్థితి మరింత విషమంగా ఉంది. గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య శిబిరం ద్వారా ప్రజలకు సరైన మెరుగైన వైద్యం అందించడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలోని ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని, త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికపై ప్రజలకు సేవ చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఈ రోజైతే ప్రస్తుతం 31 మెంబర్స్ వచ్చారండి. అందులో 6 మెంబర్స్ కి ఫీవర్ ఉంది. మిగతా వాళ్ళందరికీ ఫీవర్ తగ్గి జాయింట్ పెయిన్స్ వచ్చాయి. ఇంకా కంటిన్యూ అవుతున్నాయి జాయింట్ పెయిన్స్. అవసరమైన వాళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ అన్నీ ఇస్తున్నాము. మా స్టాఫ్ని కూడా 3 టీమ్స్గా డివైడ్ చేసి డోర్ టు డోర్ సర్వే చేస్తున్నాము. ఊరు మొత్తం మీద ఎంతమంది ఉన్నారు? ఊరు మొత్తం నిన్న 4 మెంబర్స్ వచ్చారు, ఇవాళ 6 మెంబర్స్. ఫస్ట్ 27న 5 మెంబర్స్. ఎన్ని రోజుల నుంచి నడుపుతున్నారు క్యాంప్? 27 నుంచి ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. మళ్ళీ 0 కేసెస్ అయ్యే వరకు క్యాంప్ కంటిన్యూ చేస్తాము. స్ప్రేయింగ్, వెట్ స్ప్రేయింగ్, మ్యారిజన్ అవి కూడా చేయిస్తున్నాము. సెక్రటరీ గారు నిన్న మొన్న ఇవాళ కూడా చేయించారు. కొద్ది డ్రైనేజ్ సిస్టమ్ అది కొద్ది దేని మూలాన విషయ జ్వరాలు వచ్చాయంటారు? అది వైరల్ ఫీవర్స్ అంటున్నారు. డెంగ్యూ టెస్ట్ అవి నెగిటివ్ ఉన్నాయి. చికెన్ గున్యా సస్పెక్ట్ చేస్తున్నాము. దానికోసం సీరం తీసి ఒక 3 పేషెంట్స్ది విజయవాడ పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్ వచ్చాక దాన్ని బట్టి మలేరియా అది నెగిటివ్ వచ్చింది. మలేరియా కూడా వైరల్ ఫీవరే అనుకుంటున్నాను. ఫీవర్ విత్ జాయింట్ పెయిన్స్. వైరల్ ఫీవర్ కాబట్టి కొద్దిగా నెమ్మదిగా తగ్గిస్తుంది. కొట్రావుడు గ్రామంలో గత 5 రోజులుగా విషజ్వరాలు వచ్చిన ఉదంతలు రావడంతో మనం గత 5 రోజులుగా మనం ఈ ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. రోజుకి 20-25 మంది వచ్చి ఇక్కడ టెస్ట్ చేయించుకుంటున్నారు. వారిలో 4-5 మాత్రమే జ్వరాలు ఉంటున్నాయి. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జ్వరం తగ్గిపోయిన తర్వాత ఒళ్ళు నొప్పులుగా ఉంది అనేది ఇక్కడ ప్రాబ్లంగా ఉంది. గత 3 రోజుల క్రితం మనం శాంపిల్స్ పంపించినప్పుడు డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ ఎలాంటి ఇది ట్రేస్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఈరోజు శాంపిల్స్ తీసుకొని ఇంకా తగ్గకపోయేసరికి మళ్ళీ కొత్త శాంపిల్స్ తీసుకొని పంపించడం జరుగుతుంది. గత 5 రోజులుగా మెడికల్ క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగే ఊర్లో మొత్తం దోమల మందు కొట్టించడం కానీ డ్రైనేజ్ అంతా క్లీన్ చేయించడం, ఈ బ్లీచింగ్ అంతా, శానిటేషన్ వైపు కూడా ఇబ్బంది లేకుండా చూస్తున్నాము. నా పేరు సరోజ అండి. నేను పచ్చా సెక్రటరీని ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. ఇక్కడ 27వ తారీఖు నుంచి మెడికల్ క్యాంప్ జరుగుతున్నాము. మళ్ళా తిను అటేటు బ్లీచింగ్ స్ప్రేయింగ్ మొత్తం జరుగుతున్నాయండి. శానిటేషన్ కాలువలు కూడా తీసేస్తున్నాను. అయితే మరో 15 మంది దాకా ఫీవర్స్ ఉన్నాయని చెప్పేసాను. రోజు మెడికల్ క్యాంప్ జరుగుతుంది. నేను పచ్చా సెక్రటరీ అండి. ఇక్కడ 27వ తారీఖు నుంచి మెడికల్ క్యాంప్ పెడుతున్నాను. ఇక్కడ అబేటు, మలాతీను, దోవల మందు, గడ్డి మందు, సున్నం బ్లీచింగ్ అన్నీ స్ప్రే చేపిస్తున్నాము. కాలువలు తీపిస్తున్నామండి. జ్వరాలు అయినవి ఎక్కువగానే ఉన్నాయి. వైరల్ ఫీవర్స్, వాటర్ టెస్టింగ్ పంపించాం, వాటర్ ప్రాబ్లం ఏం లేదండి. వైరల్ ఫీవర్ అవ్వడం వల్ల ఒకళ్ళొకళ్ళు అలా జ్వరాలు వస్తున్నాయని చెప్పేసాను. ఇక్కడ 30 మంది దాకా వచ్చారండి ట్రీట్మెంట్ తీసుకోవడానికి మెడికల్ క్యాంప్. ఇంకా ఇక్కడ లేని పక్షంలో నందిగామలో సిఫార్సు చేస్తున్నాను. తోటరావులపాడు గ్రామంలో విషజ్వరాలు వ్యాపించి అనేక మంది జ్వర బాధితులుగా అవ్వటం జరుగుతూ ఉంది. అనేక మంది నందిగామ ఇతర ప్రాంతాల హాస్పిటల్లో కూడా వైద్యం నిమిత్తం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం అరాకొర వైద్య సేవలు అందిస్తున్నా కానీ పూర్తి స్థాయిలో సరైన మందులు, ఇక్కడ సరైనటువంటి సౌకర్యాలు కూడా లేకపోవటం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు.
గత వారం రోజుల నుంచి కూడా రావులపాటులో రోజు రోజుకి జ్వర పీడితులు పెరుగుతున్నారు తప్ప తరిగినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికీ జ్వరాలు కంట్రోల్లోకి వచ్చే పరిస్థితి కనపడటం లేదు. ఇక్కడ చింతలపాడు పిహెచ్సి సిబ్బంది కొంత మేటుకు కష్టపడుతున్నా కానీ ఫలితం మాత్రం కనపడలేదు. దీనికి జిల్లా స్థాయి డిఎంహెచ్ఓ అధికారులు స్పందించి పెద్ద ఎత్తున ఇక్కడ మెడికల్ క్యాంపు పెట్టి ప్రతి ఇంటికి వైద్యులు వెళ్ళి ఆ ట్రీట్మెంట్ ఇస్తే తప్ప ఇది కంట్రోల్లోకి వచ్చే పరిస్థితి లేదు. గత 3 రోజుల క్రితం మొత్తం మల్లాతీయను ఇతర దోమల మందులన్నీ కూడా బజార్లో కొట్టారు. కానీ బజార్లో కొట్టిన తర్వాత దోమలల్లో ఇళ్లలోకి వచ్చి ఇళ్లలో జలానికి కొట్టడంతో మళ్ళా సమస్య మొదలైంది. అందుకని ఇళ్లలో బయట మొత్తం ప్రాంతాన్ని దోమల మందు కొట్టాలనేది కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఆంజనేయులు గారు గత 3 రోజుల నుంచి ఈ గ్రామం రాలా. ఇప్పుడు మేము ఫోన్ చేశాం, సాయంత్రం 4 గంటలకు వస్తా అంటున్నాడు. ఒకవైపున ప్రజలు పెద్ద ఎత్తున జ్వరాలతో బాధపడి కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఉంటే అధికారులు, రెవెన్యూ అధికారులు, పర్యవేక్షణ చేయాల్సినటువంటి అధికారులు ఈ రోజులో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా సరే జిల్లా స్థాయి మెడికల్ ఆఫీసర్లు స్పందించి తోటరావులపాడులో ప్రజల్ని ప్రాణాలను కాపాడి వాళ్ళ జ్వరాలని ఆదుకోవాలని చెప్పేసి, జ్వరాలు రాకుండా ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.